మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో శుభములు తెలియజేస్తూ ప్రేమతో నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. ఈరోజు పాఠంలో మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు తన పరిచర్యలో భాగంగా చేసిన మొట్టమొదటి సూచక్రియను గురించి తెలుసుకుంటాం. యేసు తన శిష్యులు కానా అనే ఊరికి పెళ్ళికి పిలువబడ్డారు. పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది. యేసు తల్లి మరియ వచ్చి విందులో ద్రాక్షారసం అయిపోయిందని, యేసును ఏదైనా ఒక పరిష్కారం జరిగించాలని ఆయన్ను కోరింది. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు యేసు. ఆయన ఏదైనా ఒక అద్భుతమైన లేక సూచక్రియ అయినా చేసి తాను ఎవరో రుజువు చేసుకొని తనపై పడిన నిందను కూడా తొలగించగలడని ఆమె అంతర్లీనంగా ఉన్నట్టి ప్రార్థనను ప్రభువు పసిగట్టాడు. అయితే ఈ వివాహంలో ఒక గొప్ప సంఘటన చోటు చేసుకున్నది. ఈ సంఘటనలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలు ఇమిడి ఉన్నాయి. వాటిని సావధానంగా వినడానికి మనము సిద్ధపడదామా? సోదరి సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి ఆయనకు చెప్పింది, వారికి ద్రాక్షరసం లేదు. యేసు ఆమెతో అన్నాడు, అమ్మా, నీతో నాకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి అన్నది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టే 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యేసు అన్నాడు, ఆ బాణలను నీళ్లతో నింపండి. వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో అన్నాడు, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి. వారు తీసుకుపోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలుసుగాని విందు ప్రధానికి తెలియదు. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి అన్నాడు, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా తాగి ఉన్నప్పుడు జబ్బురసం పోస్తాడు. నీవైతే ఇదివరకు మంచి రసం ఉంచుకొని ఉన్నావు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వసించారు. ప్రియ సోదరి సోదరులారా, వింటున్నారా? ఇది వివాహ సన్నివేశం. యేసు చేసిన మొదటి అద్భుతం, ఇదే మొదటి సూచక క్రియ. ఆ ఊరి పేరు కానా. ఆ ఊళ్ళో జరిగిన ఈ పెళ్లికి యేసును ఆహ్వానించారు. ఆయన వచ్చాడు. 11వ వచనం, గలిలయ్యలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేశాడు. యేసు చేసిన అద్భుతాలలో ఇది మొదటిది. అనుసృతంగా యేసు బాలుణ్ణి గురించి అనేకమైన గాథలు చెప్పుకుంటారు. వాటికి వాక్యాధారం లేదు. యేసు బాలుడు బంకమట్టితో పావురాల బొమ్మలు చేసి ఇతర బాలులతో ఆడుకునేవాడని, ఆయన ఆ పావురం బొమ్మలను ముట్టగానే వాటికి ప్రాణం వచ్చి ఎగిరిపోయేవని కథలు చెప్పుకోవడం పరిపాటి. ఏమో, అవి బైబిల్లో రాయబడి ఉండలేదు గనక నమ్మకూడదు. యేసు ఈజిప్టులో అద్భుతాలు చేయలేదు. ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఇదే యేసు చేసిన మొదటి అద్భుతం. అది కానా అనే గ్రామంలో జరిగింది. అంతే, యేసు చేసిన మొదటి అద్భుతం. మొదటి నుండి దేవునితో ఉన్న యేసు సాక్షాత్తు దేవుడే. ఆయన నిత్యత్వములో నుంచి వచ్చినవాడు. ఆయన ఈ పెళ్లికి రావడమే అద్భుతం. శరీరము ధరించి వచ్చిన యేసుదేవుడు. బెత్లెహేములో పుట్టి గలిలయలోని నజరేతులో 30 సంవత్సరాలు అనగా 3 దశాబ్దాలు జీవించాడు.
యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెండ్లిలో యేసు చేసిన మొదటి అద్భుతం ఉంది. దేవాలయాన్ని శుద్ధి చేస్తూ చెప్పిన మొదటి మాట ఉంది. నికోదేముతో ముఖాముఖిగా యేసు చెప్పిన 2వ మాట కూడా ఉంది. 3వ రోజు, ఇది యేసు దినచర్య, యేసు సేవారంభం. ఆ పెండ్లికి యేసు తల్లి మరియ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె పెళ్లి కొడుక్కో పెళ్లి కూతుడికో చుట్టమై ఉంటుంది అని కొందరి ఊహ. ఏమో అదంతా ఎందుకు కానీ యేసు ప్రభువు ఆయన శిష్యులు ఆ పెండ్లికి ఆహ్వానించబడ్డారు. యేసు తల్లి అక్కడ ఉంది. అది మనం గుర్తించాల్సిన సంగతి. 3వ రోజు అంటే ఏమిటి? మార్చి నెల 1వ వారం, క్రీస్తుశకం 27వ సంవత్సరం. ఈ గ్రంథ రచయిత స్థలము కాలము ఖచ్చితంగా పేర్కొనడం విశేషం. 1వ అధ్యాయంలో బెత్సయిదా అనే గ్రామం పేరు చెప్పబడింది. ఇప్పుడిక్కడ గలిలయలోని కానా అనే ఊరు. 12వ వచనంలో కపెర్నహూము, 13వ వచనంలో యెరూషలేము. ఇది యేసు డైరీ. యేసు తల్లి అక్కడే ఉంది. మరియ అనే పేరు చెప్పకుండా యేసు తల్లి అంటున్నాడు రచయిత. ఆమె యేసు దగ్గరికి వచ్చింది. ఏదో ప్రత్యేకమైన మనవితో వచ్చింది. ద్రాక్షరసం అయిపోయింది, వారికి ద్రాక్షరసం కావాలి. ఇది ఆమె అభ్యర్థన. ద్రాక్షరసమా? అవును, అది ద్రాక్షరసం. ద్రాక్ష మద్యం కాదు. భోజనంతో పాటు ద్రాక్ష పండ్ల రసం అందరూ తాగేదే. మాదక పదార్థాలు సామాజికంగా కేవలం నిషిద్ధం. ద్రాక్షరసం అనగానే మద్యం అనుకోకండి. వివాహం అనేది మత సంబంధమైన కార్యక్రమం. వీరంతా పాత నిబంధన క్రమాన్ని పాటిస్తారు. ఈ పెళ్లి సందర్భంలో ద్రాక్ష మద్యం ప్రసక్తే లేదని మా శ్రోతలు గుర్తించాలి. ప్రభువు బల్ల సంస్కారంలో ద్రాక్షరసం పంచుకుంటాము. అది ద్రాక్ష మద్యం కాదు కదా. యేసు బహిరంగ సేవ వివాహంతో మొదలైంది. మరో వివాహానికి ఇది సంకేతప్రాయం. అది యేసు ప్రభువుకు ఆయన సంఘ వధువుకు జరగబోయే వివాహం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘమే ఆయన పెండ్లి కుమార్తె. అలనాడు మోషే చేసిన మొదటి అద్భుతమేమిటి? నీటిని రక్తంగా మార్చాడు. యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. ఎంత గొప్ప వ్యత్యాసం! వారికి ద్రాక్షరసం లేదు. వారికి ద్రాక్షరసం కావాలి అని మరియా యేసునడిగింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు మధ్యతరగతి బీద కుటుంబం నుండి వచ్చినవారు. విందులో అతిథులకు తృప్తిగా ఆహార పానీయాలు సరఫరా చేయలేకపోయారు. అందరూ వెళ్ళిపోవలసిందే. మరియా ఏమనుకుందో ఏమో. ఎలాగూ జనమంతా వెళ్ళిపోతున్నారు. యేసు, వారికేమన్నా చెబుతావా, ప్రబోధం చేస్తావా అని అడిగినట్లే ధ్వనిస్తోంది. అయినా అసలు రహస్యం ఇందులో నిక్షిప్తమై ఉంది. యేసు అద్భుతమేదైనా చేయగలడు. ఈ సమస్యను యేసుకు అప్పగిద్దాము. యేసు లేని చోట సమస్యలే, యేసు ఉన్నచోట సమస్య పరిష్కారమే. మరియ మనసులో ఈ సందర్భంలో ఎన్నెన్నో గత స్మృతులు మెదిలి ఉండవచ్చు. లూకాసువార్త 1వ అధ్యాయం 34వ వచనం, గబ్రియేలు వచ్చి నీవు మెస్సీయాను కంటావు అని చెప్పినప్పుడు ఆమె నేను పురుషుని ఎరుగనిదానను, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతివి అవుతావు అన్నాడు దూత. ఆమె విశ్వాసం ఎంతో గొప్పది, ప్రగాఢమైనది. నేను ప్రభువు దాసురాలను అని చెప్పి ఆమె దేవుని చిత్తమునకు తనను తాను సమర్పించుకున్నది. అయినా ఆమె కన్యాత్వమును గురించి అనుమానించిన వారు అనేకులు. యేసు, నీవు కన్యకకు జన్మించిన దేవకుమారుడివి అని ఈ జనానికి రుజువు చేసి ఒక అద్భుతం చెయ్యి, ఒక్క మాట అను. ఈ ప్రార్థన, ఈ అభ్యర్థన ఆమె మనసులో ఉంది. నాకులేమి కలుగదు, ఏహోవా.
సకల చోట్లందు ఆయన పరుండ చేయుచున్నాడు పచ్చికగల చోట్లందు ఆయన పరుండ చేయుచున్నాడు పరుండ చేయుచున్నాడు పరుండ చేయుచున్నాడు యెహోవా నా అమ్మా, దానికి నా సమయం ఇంకా రాలేదు, ఇది సమయం కాదు అన్నాడు యేసు. మరి ఆయన సమయం ఎప్పుడు?
అది యోహాను సువార్త 19:26 వచ్చింది. యేసు తన తల్లి దగ్గరే నిలుచుండడము చూచి, అమ్మా ఇడుగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. లోకమంతా తెలుసుకోవాలి, నీవు కన్యకగా నన్ను కన్నావు. అవును, కానా అనే ఊరిలో పెళ్లి సందర్భంలో మరియ కోరింది కూడా ఇదే. యేసు కన్యక గర్భాన జన్మించిన దేవుని కుమారుడు, 3వ రోజున మృత్యుంజయుడై లేస్తాడు. యేసు పునరుత్థానము తరువాత ఆరోహణము పెదప అప్పుడు మరియకు ఎంతో ధైర్యం వచ్చి ఉంటుంది. నేను చెప్పలేదా ఆయన దేవుని కుమారుడు? రోమాపత్రిక 4వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు, యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. కానా పెండ్లి సమయంలో మరియ కోరిందేమిటి? తన మీద ఉన్న నింద తొలగించడానికి యేసు ఏమైనా చూపాలి, ఏదైనా చెయ్యాలి. ఆ సమయం కానా పెండ్లి సమయం కాదు, శిలువవేత సమయం. ఆయన అవతార మర్మాన్ని పునరుత్థానం బయలుపరిచింది. యేసు కన్యక గర్భవాసాన పుట్టాడని పునరుత్థానమే రుజువు చేసింది. కన్యక గర్భధారణను రుజువు చేసింది, నిరూపించింది యేసు పునరుత్థానం. క్రిస్మస్ సంఘటన యేసు పునరుత్థానంతో జతచేయబడింది. కానా పెండ్లికి రండి, అక్కడ మరియ పరిచారకులకు ఏమి చెప్పింది? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. ఇది ఎంతో మంచి సలహా, హితోపదేశం, హెచ్చరిక, క్లుప్త ప్రసంగం. తల్లి సలహా పాటించాలి. అక్కడే 6 రాతిబాణలున్నాయి. అది మతాచారానికి సంకేతం, అది శుద్ధీకరణాచారం. వచ్చిన వారందరికీ దానిలో నీళ్లు శుద్ధీకరణాచారానికి ఉపయోగపడతాయి. ఈ బాణలు కొత్తవి కావు, పాతవి. వాడి వాడి పాతగిలిపోయాయి. వాటిని ఎక్కడో మూలన ఉంచారు. అవి పెళ్లి కార్యక్రమానికి సంబంధించినవి కావు. వచ్చిన అతిథులెవరికీ 6 రాతిబాణలతో పనేమీ లేదు. యేసు ఆ పాత బాణలను బయటికి తెమ్మన్నప్పుడు వారికి అది విడ్డూరంగా తోచింది. యేసు పరిచారకులకు తన కార్యక్రమాన్ని పురమాయించాడు. వారు 6 రాతిబాణలను నీళ్లతో నింపాలి. వారు బాగా నింపారు, అంచుల మట్టుకు నీళ్లతో నింపారు. బాణల్లోది ముంచి దాన్ని అతిథులకు వడ్డించాలి. ముందు విందు ప్రధాని ఆమోదం కోసం శాంపుల్ అతనికి వడ్డించారు. అది రుచిగల ద్రాక్షరసం. అది ద్రాక్ష మద్యమా, మాదక పదార్థమా అనే వివాదం అనవసరం. విందు ప్రధాని ఎంతో మెచ్చుకున్నాడు. ఇంతకు పెండ్లి కుమార్తె ఎక్కడా? పెండ్లిలో ప్రత్యేక ఆకర్షణ సాధారణంగా పెండ్లి కుమార్తె. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ యేసు, 6 రాతిబాణలు. యేసు వాడుకున్నది 6 రాతిబాణలను. అవి ఖాళీ బాణలు. యేసు 6 రాతిబాణలను నీళ్లతో నింపించాడు. ఆ నీళ్లు బాణల్లోంచి ముంచి తీస్తుండగానే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారడం గొప్ప అద్భుతం. ముంచిన నీరు అతిథులు తాగుతున్నారు. అది నీరు కాదు, ద్రాక్షరసం. అద్భుతం. యేసు మనిషిని వాడుకుంటాడు. 6 మనిషి అంకె. 6 రాతిబాణలు మానవతను చూపుతాయి. పనికిరాని రాతిబాణలం మనం. ఆయన మనల్ను నీళ్లతో నింపుతాడు. నీరు అంటే ఏమిటి? నీరు వాక్యానికి సంకేతం. దేవుని వాక్యమనే నీటితో ఆయన నిన్ను నన్ను నింపగోరుతున్నాడు. ఈ నీళ్లనే ముంచి ఇతరులకు పోయాలి. బాణలోని నీరు అందులో నుంచి బయటికి తీసినప్పుడు, ఇతరులు అది తాగినప్పుడు అది ద్రాక్షరసమవుతుంది. అది ద్రాక్షరసం, ఆనందరసం, పరిశుద్ధాత్మ చేసిన మార్పిడి. ఎఫెసీ పత్రిక 5:18 మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ నింపుదల నీటి నింపుదల కాదు. నీటి బాప్తిస్మం కంటే గొప్పది ఆత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ అద్భుతం చేస్తాడు. అది నీలో జరిగే అద్భుతం. సాధారణ వ్యక్తిని
అసాధారణ శక్తిగా మార్చేవాడు పరిశుద్ధాత్మ. ఇది అనిర్వచనీయమైన అనుభూతి. నేను నీవు రాతిబానలం. నీలో ఉన్న వాక్యజలం అవతలి వ్యక్తిలోకి ప్రవేశించి ద్రాక్షరసమవుతుంది. నీరు అమృతమవుతుంది. నీలోని వాక్యజలాన్ని ముంచి అందరికీ వడ్డించేవాడు పరిశుద్ధాత్మ. నిన్ను జీవజలం నింపుతుంది. రాతిబానలు వాక్యజలంతో నింపబడండరా. వాక్యజలం ఆధ్యాత్మిక ద్రాక్షరసమై జీవజలమై మిమ్ములను మారుస్తుంది. అప్పుడు నీ వ్యక్తిత్వం, నీ ఆశలు ఆశయాలు అన్నీ మారిపోతాయి. యేసు మనలను తన వాక్యంతో నింపాలని, తిరిగి దాన్ని ముంచి ఇతరులకు నీవు పంచిపెడుతూ ఉండగా అది ఆధ్యాత్మిక ద్రాక్షరసమై ఆత్మకార్యము బలంగా జరగాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ఈ సూచక క్రియను చేసినందున ఆయన మహిమ బయలుపరచబడింది. అంతేకాదు, ఆయన శిష్యుల విశ్వాసం బలపడింది. యేసు తల్లి, ఆయన శిష్యులు, సహోదరులు కపెర్నహూముకు వెళ్ళారు. నజరేతులోని ప్రజలు యేసును అంగీకరించలేదు. ప్రవక్త స్వదేశములో ఘనత పొందడు అనే నానుడి ఉందిగదా. లూకాసు వార్త 4:22 ఆయన సమాజ మందిరంలో లేఖనము చదివిన సందర్భంలో వారు గుసగుసలు పోయారు. ఆయన నోట దయగల మాటలు వెలువడుతున్నాయి. ఈయన యోసేపు కుమారుడు కాడా? వారాయనను కొండపేటు నుండి తలకిందుగా పడదోసి చంపాలని చూచారు. యేసు కపెర్నహూమును తన సేవాకేంద్రంగా ఏర్పరచుకున్నాడు. యేసుప్రభువు చేసిన 35 అద్భుతాలు 4 పేర్కొనబడ్డాయి. వాటిలో ఈ కానాలోని అద్భుతం మొదటిది. కానా నజరేతుకు సమీపంగా ఉన్న ఊరు. క్రైస్తవం యూదుల శుద్ధీకరణాచారాన్ని మించిన ఉద్యమమని యేసు ప్రత్యక్షపరిచాడు. దేవుడిచ్చిన వరం యేసే. చెప్పశక్యము కాని శ్రేష్టమైన వరం. ఈ వరం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, నాడు, నేడు, సదాకాలము సర్వశ్రేష్టమైనది. రుచిచూచిన వారికి, అనుభవించేవారికి ఇది తెలుస్తుంది. మోషే నీళ్లను రక్తంగా మార్చాడు. అది తీర్పు. కాని ఇక్కడ యేసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఇది ఆత్మానందం. ఇది సూచక క్రియ. దేనికిది సూచన? యేసు శరీరము ధరించిన వాక్యమనడానికి ఇది సూచన. యేసు సర్వశక్తుడైన సృష్టికర్త. 6 నీరు అనగా 18 నీరు 18 ద్రాక్షరసమైంది. ఇది యేసుప్రభు ఆ పెండ్లిలోని నూతన దంపతులకిచ్చిన కానుక. ఈ మొదటి అద్భుతం రూపాంతర అనుభవానికి సంకేతం. 2 Cor 5:17 ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాతది గతించి అంతా కొత్తదయింది. యేసు శక్తి ఎంతో గొప్పది. ఆయన మరణ పునరుత్థానాలలో వారు ఈ శక్తిని చూడబోతారు. సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2:5 సందేశాన్ని మరచిపోకండి. యేసు మీతో చెప్పింది చెయ్యండి. యేసును మీరు ప్రేమిస్తున్నారా? విధేయులు కండి. సోదరుడా, నీవు యేసు శిష్యుడివా? సోదరి, నీవు యేసు శిష్యురాలవా? అయితే ఆయన మాట విను. విధేయతాపూర్వకంగా ఆయనను వెంబడించు. లేఖన సత్యాలను గ్రహించాలంటే యేసు చెప్పినట్లు చేసే వ్యక్తివై ఉండాలి. విధేయులైన వారికే పరిశుద్ధాత్మ నడుపుదల ఉంటుంది. రా, యేసు నిన్నే పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, ప్రభువా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. నీవు మమ్మలను ఉద్దేశించి చెప్పిన ప్రతి మాట మా ఆత్మలకు ఎంతో విలువైనది. నీవు రమ్మని పిలుస్తున్నావు. నీవు చెప్పినట్లు చేయమని ఈరోజున ఈ పాఠంలో నీ ఆత్మ ద్వారా మాకు ప్రబోధం చేశావు. ప్రభువు, నీవు చెప్పినట్లే నీ వద్దకు వస్తాము. వచ్చి నిన్ను అంగీకరిస్తాము. ఆ తరువాత నీవు చెయ్యమన్నదల్లా చేస్తాం.
నీవు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాము, ఏమి చెప్పమంటే అది చెప్తాము. మా ప్రాణములు సైతము మాకు ప్రియమైనవి కావు, నీవే మాకు ముఖ్యం. అట్టి కృప మా శ్రోతలందరికీ వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను అనుగ్రహించి మహిమ పొందుమని, మాకు ఏది అవసరమో దానిని మీ వాక్యము ద్వారా దయచేస్తున్నందుకు మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీరు విన్న వాక్యంలో నుండి ఒక ప్రశ్న. యేసు తన మొదటి సూచక క్రియను ఎక్కడ చేశాడు? జవాబు: కానానులో, కానాలో, కపెర్నహోములో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రిలారా, ఇంతవరకు మనము కానాలో ప్రభువు చేసిన మొదటి అద్భుత కార్యాన్ని గురించి విన్నాం. కానా వివాహంలో ద్రాక్షారసము అయిపోయింది. సమస్యను యేసు తల్లి యేసు యొద్దకు తీసుకుని వెళ్ళింది. ఆయన మీతో చెప్పున్నది చేయండి పరిచారకులకు చెప్పింది. ఎవరికీ అక్కర్లేనివి, పాతగిలినవి, ఆ పెళ్లిలో దేనికి పనికిరానివి ఒక 6 రాతి బాణలు అక్కడుండగా వాటిని తీసి నీళ్లతో నింపండని యేసు వారికి ఆజ్ఞాపించాడు. నింపడం పూర్తయ్యాక ఆ నీటిని అందరికీ పోయండని ఆయన చెప్పాడు. అది ద్రాక్షరసంగా మారింది. ఇది ఎంతో అద్భుతం. 6 రాతి బాణలు అంటే మనమే. 6 అనే అంకె మానవతను సూచిస్తుంది. పరిశుద్ధాత్మ వాక్య జలముతో మనలను నింపినప్పుడు అది సర్వ ప్రజలకు అందించబడుతుంది. సిలువ మరణం వద్దనే ఆయన దైవ కుమారుడని రుజువైంది. సిలువ మరణం తర్వాత పునరుత్థానం యేసు దేవుని కుమారుడని సంపూర్ణంగా రుజువవుతుంది. మనము వాక్య జలంతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనలోని జీవజలాన్ని అందరికీ అందిస్తాడు. ప్రియ సహోదరా, సహోదరి, ఎవడైనా క్రీస్తు నందున ఎడల వారు నూతన సృష్టిగా మారతాడు. ఆయన వాక్యమనే నీటితో నింపబడినప్పుడు ప్రతి ఒక్కరూ నూతనత్వాన్ని సంతరించుకుంటారు. వారి జీవితాలు రుచిగా, మధురంగా మారతాయి. ఇట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ స్వంతం చేసుకున్నావా? అట్టి కృపను దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.